ఈ రోజు మనం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇస్కాన్ సిటీలో ఉన్నాము. ఈ రోజు మనతో సుఖదేవ స్వామి ఉన్నారు. మీ అందరికి కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు. మానవ జీవితం భగవంతుడికి దూరం అవడం వల్ల మనం ఇప్పుడు చూస్తున్నటువంటి యుద్ధాలు కానీ, గొడవలు కానీ, అత్యాచారాలు కానీ ప్రపంచాన్ని, ముఖ్యంగా భారతదేశాన్ని, ఈ బంగ్లాదేశ్లో హిందువులు నరసంహారం కానీ, ఆ కలకత్తాలో గ్యాంగ్ రేపులు కానీ, లేదా యుక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, పాలస్తీనా, ఈ ప్రపంచం అంతా కూడా ఎంత ప్రాణహాని, ఎంత ఆస్తులు నష్టమవుతున్నాయి, వీటికన్నిటికి కారణం మనుషులు భగవద్భక్తితో బతకుండా ఉండడం వల్ల. మనం భగవద్భక్తి లేనట్లయితే మన మనస్సు అదుపులో ఉండడం కష్టం అవుతుంది. ఏ రకంగా బజారు కుక్క పెంపుడు కుక్క, బజారు కుక్క ఎప్పుడు తింటుంది, ఎప్పుడు కొట్లాడుతుంది, ఎప్పుడు ఏం రోగం వస్తుంది, దాని బతుకేం తెలియదు మనకి బజారు కుక్క. కానీ ట్రైన్డ్ కుక్క, దానికంటే ఒక వేళ పాళ పద్ధతి, దానికి ఒక బిహేవియరు. ఈ రకంగా మానవ జీవితం అంటే మనం ఎప్పుడు కూడా భగవంతుడితో ముడివేసుకునే జీవితం గడపాలి. సో ఈ విధంగా చెప్పేటువంటి సంస్థలు, గురువులు తక్కువగా ఉన్నందు కారణంగా, లేదా సరైనటువంటి సంస్థలు లేని కారణంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. తీరగా మనకు రోగం ఒకటైతే దానికి టైఫాయిడ్ రోగం అనుకోండి, మలేరియా మందు తీసుకుంటే అదే తగ్గుతుంది. ఆ రకంగా చక్కగా భగవద్గీతలో చెప్పినట్టుగా చేసినట్లయితే మీరు ఈ ఇంటర్వ్యూకి ముందే మీ పనులు ప్రతి సంవత్సరం పెరుగుతూ పెరుగుతూ కనబడుతున్నాయి. దానికి రహస్యం ఏంటని మీరు అడిగారు. ఇప్పుడు నన్ను నిజంగా చక్కగా భగవద్గీతలు చెప్పినట్టుగా చేస్తున్నట్లయితే ఆ భగవంతుడి శక్తి మనకి అనుభవం అవుతూ ఉంటుంది. నేను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు ఆలోచించదగినటువంటి ఒక మంచి మాట, బంగ్లాదేశ్లో, బెంగాల్లో, కాశ్మీర్లో, కేరళలో హిందువులు అధిక సంఖ్యలో అయినా కూడా ఎంతో అత్యాచారాలు, అన్యాయం జరుగుతుంది. మీరు అడగచ్చు మరి దేవుడు ఏం చేస్తున్నాడని, అంతే కదా. మరి అంటారు కదా శివుని ఆకు లేని చీమైన కుటుంబం అంటారు, కానీ అత్యాచారాలు మాత్రం అడుగుతారు. ముఖ్యంగా హిందువులు వాళ్ళు ప్రశాంతంగా గడుపుతారు, మరి విధర్ములు ఎందుకు రంగ మతం మార్పిళ్ళని, లేదా ఆ దేవుడి పేరు మీద అత్యాచారాలు లేదా హింస చేయడం జరుగుతుంది. దీనికి నేను చెప్పే జవాబు విన్నట్లయితే వినేవాళ్ళంతా కూడా కొద్దిగా ఆలోచనలు పడతారు, స్వామి చెప్పేది కరెక్టే అని. మనుషులు జంతువుని చంపి తింటున్నారు. కొద్ది రోజుల క్రితం నాకు వాట్సాప్లో భారతదేశం మ్యాప్ వచ్చింది. దానిలో భారతీయుల యొక్క ఆహార అలవాట్లు, రెడ్ అంటే అది మాంసాహారాన్ని సూచిస్తుంది, గ్రీన్ అంటే శాకాహారాన్ని. నాకు ఆశ్చర్యమైంది, భారతదేశంలో 80% మంది హిందువులు ఉంటూ ఇక్కడ కూడా మనం ఆ ఇండియా ఆహార అలవాట్ల మ్యాప్ చూస్తే దాదాపు 5 వంతులు 4 వంతులు ఎర్రగా కనబడుతుంది. అంటే మాంసాహారం తింటున్నారు, కొద్దిగా 1 వంతు గ్రీన్గా ఉంది. రాజస్థాన్లో, గుజరాత్లో, మన ఆంధ్రలో ఎక్కడ కూడా గ్రీన్ అనేది కనబడుతుంది. అందులో అంటే దాదాపు 100 మందిలో 98 మాంసం తింటే ఇద్దరు సహకారం లెక్కకి రారు వాళ్ళు. ఆ రకంగా మరి భారతదేశంలో ప్రజలే ఈ విధంగా రాక్షసుల్లాగా ఇష్టం వచ్చినట్టు బతుకుతుంటే మరి ప్రపంచానికి ఆ విషయాలు చెప్పేదెవరు, ఈ సందేశాన్ని ఇచ్చేదెవరు? అంటే ఇక్కడ ఏదో హిందువులు అని చెప్పుకోవడం కాదు మనం, కానీ హిందువులు ఎలా బతకాల్సి ఉంటుంది,
జీవన తెల్లవారుదారు లేవారా మైండ్ కంట్రోల్లోకి వస్తుంది. భగవద్గీత ద్వారా జ్ఞానం కలిగి వాళ్ళు వివేకం వస్తుంది. మనం జపం చేయాలా, ప్రసాదం తినాలా, అప్పుడు తిన్న ఆహారమే మన శరీరం తయారవుతుంది. తిన్న ఆహారంతో ప్రసాదం తింటుంటే మన శరీర తత్వం మారిపోతుంది. ఏదో మా సొంత లాజిక్ కాదు. కృష్ణుడు భగవద్గీతలో 3వ అధ్యాయంలో 13వ శ్లోకం, యజ్ఞశిష్ట సినాసంతో ముచ్చంతే సర్వకిల్బిషే భుంజతే తే త్వగం పాప. త్వగం పాప, అగం పాప అంటే ఎవరైతే భగవంతుడికి నివేదన చేసినటువంటి ఆహారాన్ని తినే నియమం పెట్టుకుంటారో అటువంటి వ్యక్తులు సులభంగా మనస్సుని కంట్రోల్ చేస్తారు. మనసు కంట్రోల్ లేకే కదా మనుషులు తెలుసు కూడా సారాయి తాగుతున్నారు, తెలుసు కూడా మాంసాహారం తింటున్నాడు. ఒక వ్యక్తి అత్యాహారం చేస్తాడు తెలుసు అతనికి, మరి కానీ మనసు అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు, అటు పని చేస్తున్నాడు. తెలుసు తర్వాత జీవితాంతం జైల్లో ఉండాలా, మనం పరువు పోగొట్టుకుని మనం లేదా ఊరి శిక్ష కూడా పడవచ్చు. మనం చేసిన అత్యాచారం ఆయన కూడా ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయి, పాపం వాళ్ళకి భగవద్గీత జ్ఞానం లేదు, వాళ్ళకి సాధు సాంగత్యం లేదు. తెగిస్తున్నారు కూడా, అంటే జరిగిన తర్వాత కూడా, హత్య జరిగిన తర్వాత కూడా పాశ్చాత్య పడకుండా చిన్నప్పటి నుంచి నిన్నే చూసాం, మీరు కూడా చూసుండొచ్చు. ముగ్గురు పిల్లలు వాళ్ళు, ఇంకో ముగ్గురు పిల్లలు వాళ్ళు, ఇద్దరు పిల్లలు కలిసి మూడో పిల్లవాడిని, మీ పాప లాంటి పిల్లవాడిని ఆ వయసులో జనాలు చంపేయడం. ఎందుకంటే వాళ్ళు ఆ టీవీలో చూసేదంతా కూడా ఇటువంటి క్రోధం ద్వేషం ఇటువంటి సినిమాలు, ఇటువంటి అంటే ఈ బాలీవుడ్ టాలీవుడ్ ఇటువంటి హింస, ఈ లైంగిక జీవితం సెక్స్ ఇటువంటి విషయాలు రెచ్చగొట్టి యువతని పెడదారి పట్టిస్తున్నారు. ఇది బాధ్యతారహితమైనటువంటి ప్రచారం. అది చక్కగా ఎక్కడో ఒకరు మనం, అందుకే ఇస్కాన్ సంస్థ మన వంతు మనం కృషి చేయాలి, మనం ఆచరించాలి, మనం ఇతరులకి ప్రచారం చేయాలి. సో ఈ విధంగా మీలాంటి వాళ్ళు మనుషులు ధర్మంతో బతకాల, మనుషులు మంచి అలవాటుతో బతకాల. ఈ రోజుల్లో పట్టించుకోవట్లా ఎవరికి దొచ్చినట్టు వాడు బతుకుతున్నాడు, డబ్బు ఉంటే బాస్ చెల్లుతుందంత అట్లా. కానీ ఇది అంతగా సత్యం ఏవజైతే ఆఖరిలో ముందు కనుక మనం గోతిలో పడక తప్పదు, అప్పుడు మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఇస్కాన్ టెంపుల్ తరఫున 3 కోట్ల అన్నదానం జరిగే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. ఇస్కాన్ టెంపుల్ తరఫు నుంచి అన్న క్యాంటీన్స్లో భోజనం అందిస్తున్నారు. సో ఎలా ఈ 5 రూపాయలకి అన్నం అనేది ఎలా ఇది దీనికి క్రెడిట్ గవర్నమెంట్ అన్నా క్యాంటీన్స్ దాకా గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడైజ్డ్ ఇస్కాన్ కొంత ఇస్తారు, అయితే అది గవర్నమెంట్ సబ్సిడీ కాబట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎందుకు అన్నా క్యాంటీన్ ఆఫ్ చేస్తారు, వాళ్ళ డబ్బులు వేరే విధంగా వాడుకో తెచ్చుంటారు. వీళ్ళు మళ్ళీ ఏదో మనం మన ప్రభుత్వంలో ప్రారంభించాము, ఈ కొద్దిగా ఆహారానికి ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళకి మనం ఈ తక్కువ అమౌంట్లను భోజనం సప్లై చేద్దాం. మీరు మమ్మల్ని అభినందించాలంటే మేము మా వంతు కృషి మేనేజ్ చేయడం వండడం ఇంతవరకు మీరు మాకు క్రియేట్ చేయొచ్చు, కానీ మేజర్ ఖర్చు వచ్చి ప్రభుత్వమే భరిస్తాము. అలాగే మధ్యాహ్న భోజన పథకం నల్లగొండ ఎంతో ప్రయాసపడతాం. అంటే అంటే ఇస్కాన్ సంస్థ ఈ యొక్క ఆదర్శాల మీద నడుస్తుంది కాబట్టి ఇక్కడ డబ్బులు మిగుల్చుకోవడం కానీ లేదా నాసిరకం మేము చక్కగా మనం ఈ పని ఎత్తుకున్నాం. ఈ భక్తులు ఏ పని, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు అని చేస్తున్నాడు, జనరల్ సభాష్ అంటున్నాడు,
ఆయనకేం కావాలి, ఆయన పేరు ప్రతిష్టల కోసం కాదు, తన స్వార్థం కోసం కాదు. అలాగే మేము బాగున్నాము అనుకునే సంతోషంగా ఉన్నాము. మా దగ్గర అంత ఎంత డబ్బులు ఉండి శక్తి ఉంటే సరిగ్గా మన ప్రజలకి మంచి పనులు చేయాలి. మాకు పొగడ్తలు ఆశించు కూడా కాదు, కానీ ఎక్కడైతే మంచి పనులు జరుగుతుంటే మనం పేరు కోసం చేయట్లేదు, మంచి పనులు చేయాలి. మంచి పనులు చేస్తుంటే సహజంగా ముందు కనుక సమాజం గుర్తిస్తుంది. మంచి చేస్తే ఇంకొక రూపంలో మంచి జరుగుతుంది కదా ఇస్కాన్. సో ఈరోజు జన్మాష్టమి సందర్భంగా చాలా మంది భక్తులు మన ఇస్కాన్ సిటీకి విచ్చేశారు. సో ఎప్పుడు రాకపోయినా కూడా కృష్ణాష్టమి రోజు మాత్రం ఖచ్చితంగా వస్తారు. సో అదే క్రౌడ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఏం చెప్తారు భక్తులందరికీ? ఇంకా మన రక్తంలో ధర్మం చచ్చిపోలేదని చెప్పాలా? ఎందుకంటే కనీసం జన్మాష్టమి రామనవమికి మనం కొద్దిగా మేలుకుంటున్నాం. కానీ నిజమైన భక్తి అది జ్ఞానం కలిగినప్పుడు, మనకి వైరాగ్యం కలిగినప్పుడు. ఈ సంసారంలో దుఃఖాలు ఉన్నాయి, ముసలితనం, రోగం, చావు, ప్రమాదాలు, ఇక్కడ సంఘర్షణ ఉంది. మానవ జన్మ దొరికింది, బతుకుతో ఏ ఉద్దేశంతో బతకాల? ఎందుకంటే ఎంత సంపాదించినా మనకుండే జానడి పట్టే ఎక్కువ తిన తీసుకెళ్ళేది లేదు, తినగలిగేది లేదు. కానీ మనకి భగవద్గీత జ్ఞానం లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో వాడు 30 కోట్లు సంపాదిస్తేనే 50 కోట్లు సంపాదిస్తారు ఎందుకనేది ఇద్దరు ఆలోచించటంలా. అది కొద్దిగా భగవద్గీత భక్తులతో పాటు ఉన్నప్పుడు మనం సంపాదించడం తప్పులేదు. దేవుడు సంపాదన ఇస్తుంటే వద్దనడం అవసరం లేదు, తీసుకోవచ్చు. కానీ దాన్ని ఏం చేయాలో చక్కగా 10 మందికి ఉపయోగపడే విధంగా లేదు. లేకపోతే డబ్బు సంపాదించి పిసినారు అంటాం కదా మనం తెలుగులో, పిసినారు డబ్బు సంపాదించి మీ మీద కూడా ఖర్చు పెట్టుకోకుండా మీ మీద ఖర్చు పెడితే ఇతరుల కోసం ఏం ఖర్చు పెడతారు? దీనికి ఒక ఫార్ములా ఈయన వాడికి ఇంకా ఆ పిసినారు సొంపు పెరుగుతూ ఉంటుంది. ఈయడం అలవాటు అయ్యి 10 మంది ముఖాల్లో చిరునవ్వు, కడుపు నిండా భోజనం పెడితే వాడు సంతోషం, ఇట్లాంటి పనులు ఇంకా చేయాలనిపిస్తుంది. ఆ రకంగా ఎక్కడో అక్కడ భగవంతుడి దిశలో కూడా మనం ఏమీ చేయకుండా దేవుడు మనకి ఇవ్వాలంటే అది అలా కనీసం లేచి హరే కృష్ణను దేవుడికి దండం పెట్టు, దేవుడి మందిరానికి వెళ్ళి మనం పూజ చేసుకో, ఒక అడుగు వెళ్తుంటే దేవుడు మన గురువుని పంపించడం, మరి విషయాలు అర్థం అవడం, మెల్లిగా మనం కూడా మనిషిగా ఎలాంటి ఆనందాన్ని, సారాయ ఆనందం కాదు, సిగరెట్ ఆనందం కాదు, మాంసాహారం ఆనందం కాదు, సినిమాలు ఆనందం కాదు, క్రికెట్ ఆనందం కాదు, అయిపోతాయని. కానీ ఆ భక్తి అనేది అలవాటైతే మీరు అంటున్నట్టుగా మీరు ఇందాక అన్నారు, నువ్వు వయసు వస్తున్న కూడా నువ్వు ఉత్సాహం మాత్రం ఎక్కువగా కనబడుతుంది. అది అది భక్తి యొక్క లక్షణం. ఆత్మగా సుఖం కలుగుతుంటే మీరు అలసటని కానీ మీకు ఎక్కువ పని చేస్తున్నట్లు అనిపించదు, మనలో ఇంకా చేయాలనేటువంటి ఉత్సాహం కలుగుతుంది. అది ఆధ్యాత్మిక ఆనందంలో మీకు ఆ విధంగా పనిచేసే శక్తి కలుగుతుంది. కూడా భగవద్గీత నేర్చుకోవాలి, భగవద్గీతని అలవర్చుకోవాలి. ఈ దిశగా ఇస్కాన్ ఎలాంటి చర్యలు చేపట్టారు? ప్రభుపాద భారతీయుల్ని ఆయన ఒక ఏనుగుతో పోల్చాడు. బతుకున్న ఏనుగు కానీ చనిపోయిన ఏనుగు కానీ దాని విలువ తక్కువగా ఉండదు, ఎందుకంటే దానిలో ఎముకలన్నీ దంతాలు, ఏనుగులు ప్రతి భాగం ఉపయోగపడుతుంది. కాబట్టి చనిపోయిన ఏనుగైనా బతికినైనా దాన్ని లక్షల్లోనే అమ్ముతారు. ఆ రంగం భారతీయుల్లో ప్రస్తుతం ఈ చక్కటి ప్రభుత్వాలు లేకపోవడం వల్ల, విద్యా విధానం సరిగ్గా లేకపోవడం వల్ల కొద్దిగా ఈ ఆధ్యాత్మం అనేటువంటిది కొద్దిగా తగ్గుతుంది. కానీ మన రక్తంలో ఉంది అది. కాబట్టి ప్రభుపాద అన్నాడు, మనం భారతదేశంలో ఓపిగ్గా పట్టుదలతో ప్రచారం చేస్తే వాళ్ళ రక్తంలో నిద్రాణంగా ఉన్నది. కాబట్టి విశ్వగురు అన్నారు కదా మన మోడీ గారు కూడా, భారతీయులు వాళ్ళు చక్కగా భగవద్గీతను తెలుసుకొని ఆచరించి చక్కటి స్వభావంతో అలవాళ్ళతో భగవంతు అనుగ్రహం కలిగి మనం సమృద్ధిలో మనం సంతోషంగా ఉన్నప్పుడు మనం కూడా పరోపకార్యాలు పరోపకారం చేయాలనిపిస్తుంది.
కాబట్టి ఈ జన్మాష్టమి సందర్భంగా నేను ఇస్తున్నటువంటి సందేశం ఈ భక్తిని మనం రథయాత్రకి జన్మాష్టమికి పరిమితం చేయకుండా దీన్ని నిత్యక్రియ రోజు మనం తింటాము పడుకుంటాము ఎక్సర్సైజ్ చేస్తాం మనం స్నానం చేస్తాం ఆ రకంగా రోజు కూడా మేము చదువుతూ ఉంటాం 24 గంటలు 2 గంటలు దేవుడి కోసం అడగడం ఎక్కువేం కాదు అది కూడా మీ లాభం కోసం దేవుడికి పోయేదేం లేదు మీరు ఆయన పట్టించుకోకపోతే కానీ అక్కడ ఫిలాసఫీ లేదు ఫిలాసఫీ ఉంటే మత మార్పిడి అవసరం ఉంది మనం ఏ మతంలో ఉన్న వాళ్ళ మతంలో ఇంకా నిజానికి హిందూ ధర్మంలో పూర్తి సమర్పణ అనేది ఉంది మతం పేరు మీద ఎప్పుడు మనం హింస చేయడం అనేది ఉండదు మతం పేరు మీద విస్తారవాదం ఉండదు చక్కగా ఆత్మజ్ఞానం మాట్లాడుతుంటే వాళ్ళంతటి వాళ్ళు ప్రభుపాద అట్లాగే రష్యాలో కానీ అమెరికా కానీ యూరోప్ కానీ ఆఫ్రికా కానీ అంచగా ప్రవచనాలు ఇస్తున్నాడు అంచగా ఆచరిస్తున్నాడు దగ్గర నుంచి ఆయన చూస్తే వాళ్ళందరిలో కూడా మానవులకి కావాల్సింది భౌతిక ఆనందం కాదు మానవులు కాదు భౌతిక ఆనందాన్ని మనం భ్రమ అంటాం భ్రాంతి తినడం సుఖం అనుకున్నారనుకోండి బకెట్ గులాబ్జామ్ తింటారే మీరు ఆరోగ్యం పాడవుతుంది వాంతులు అవుతాయి వీళ్ళ కాదు అంటే రెండు గులాబ్ జామ్ తింటే ఆనందం అంటారు తినవయో ఒక బకెట్ అంటే దండం పెట్టాలి అంటే అది ఆహారం ఒక అవసరం ఆనందం అనేది ఆహారంలో లేదు ఆనందం అనేది భోగాల్లో లేదు పెద్ద ఇల్లు కట్టుకుంటారు మన చదుపులో లేకపోతే పెద్ద ఇంట్లో కూడా గొడవలే కదా అంటే ఆనందం అనేటువంటిది సచ్చిద్ ఆనందం అన్నారు ఆనందం ఆత్మ యొక్క లక్షణం భక్తి అనేటువంటి ఆధ్యాత్మిక గతివిధులు ఆధ్యాత్మిక కార్యక్రమం ఏంటంటే భక్తి భక్తి చేస్తుంటే చక్కగా మనలో సంతృప్తి మనలో సరళత్వం మనలో లోపలి సంతోషం బయట కాదు అంటే ఉద్యోగం వస్తేనే సంతోషం కలిసి అట్లే ఉన్నా లేకపోయినా కూడా మీరు భగవన్నామం ఈ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే ఎవరైనా కూడా అందుకోండి ప్రభుపాద వాళ్ళకి ఏదో ప్రలోభం చూపించి ఇది వాళ్ళని భక్తులు చేయాలి ఆయన వాళ్ళకి నిజంగా భక్తి ఏంటంటే చూపించాడు వాళ్ళు చేస్తే వాళ్ళకు కూడా కలిగింది మారిపోయారు అట్లా మన ఏదో డబ్బా చూపించి ఉద్యోగాలు లేదా మనం మటన్ బిర్యానీ చూపించి చికెన్ బిర్యానీ ఇట్లా కాదు నిజంగా వాళ్ళకి ఆత్మజ్ఞానం ఇస్తే ఇన్ని ఉంది భగవంతుడు ఉన్నాడు తర్వాత ఇంకో విషయం క్రిస్టియన్లు ముస్లింలు హిందువులు ఇదంతా భగవద్గీత తెలిసిన వాళ్ళు మాట్లాడు వాళ్ళు మాట్లాడేది శరీరం ఆత్మ ఏ రకంగా మనం బాగుపడాలా ఏ రకంగా భగవంతుడితో సంబంధం పెట్టుకోవాలి ఈ రకంగా ఇక్కడ మతం మార్పిళ్ళు తర్వాత ఈ ప్రలోభంలో ఇది నిజమైన ధర్మంలో లేదు ఎందుకంటే అందరూ కూడా ఆనందంగా ఉండొచ్చు ఏదో ఫలానా బ్రాహ్మడే ఆనందంగా ఉంటాడు కేవలం హిందువు ఆనందంగా ఉంటాడు ఎవరైనట్టు కూడా సరైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని పాటించినట్లయితే వాళ్ళు ఆనందంగా ఉండొచ్చు చాలా చక్కగా వివరించారు స్వామి ఆధ్యాత్మికత గురించి రోజులో ఎలా నడవాలి అని నడుచుకోవాలి అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ గురు మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.